వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా ఫేవరెట్ వ్లాగే అని చెప్పచ్చు. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్ తమిళ అయితే చూసేసారు కదా మీరు. సో మన వైజాగ్లో మినియేచర్ కుకింగ్ ఐటమ్సా ఎక్కడున్నాయి, సో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వీడియో ఫుల్గా మీరు చూసేయండి, అండ్ అలానే లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? అండ్ ఎలానే ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఇప్పుడు లైక్ చేసేయండి. సో నేనైతే ప్రతి వీడియోస్లో అయితే చెప్తాను కదా నాకు యూనిక్ ఐటమ్స్ ఇష్టం, చిన్న వస్తువులు మినియేచర్ ఐటమ్స్ ఇష్టం అని. సో అలానే ఆ షాప్కి వచ్చేసాను మన వైజాగ్లో. ఇది వచ్చేసి దొండపర్తి జంక్షన్ దగ్గర అయితే ఉంది, భూపతి సూర్య సెంట్రల్ ఆపోజిట్గానే ఉంటుంది, సెకండ్ ఫ్లోర్. సో చాలామందికి ఇష్టం కదా మినియేచర్ కుకింగ్ ఐటమ్స్ అనేది. సో రియల్గా మినియేచర్ కుకింగ్ ఐటమ్స్, సో చాలామంది కొనుక్కుందాం అనుకుంటారు కానీ షాప్ ఎక్కడో తెలియదు కదా. సో అందుకే మీకోసం మీకు చూపించాలి ఇక్కడ షాప్ ఉంది, మన వైజాగ్లో కూడా షాప్ ఉంది అని తెలియజేయడానికి నేను ఈ షాప్కి అయితే వచ్చాను. అండ్ మీరు కూడా చూసి కొనాల్సిన వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు కదా. అండ్ అడ్రస్ కూడా ఒకసారి మళ్ళీ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అండ్ అలానే మ్యాప్ లింక్ కూడా. నేనైతే చాలా ఎగ్జైట్ అయితే అయిపోతున్నాను అనమాట. అదే ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, అది వచ్చేసి 5 రూపీస్ అనమాట అవన్నీ. సో అదే చెప్తున్నారు అతను, ఇది 5 రూపీస్ అండ్ ఇటువైపు ఉన్నాయి కదా అవి 10 రూపీస్ అని. ఏ అందులో ఉన్నవన్నీ 5 రూపీస్, ఇందులో ఉన్నవన్నీ 10 రూపీస్. సో ఎక్కడికక్కడే ప్రైజెస్ అయితే రాసి ఉంటుంది, అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. నాకు చాలా ఇయర్స్ నుంచి ఇష్టం అనమాట సో మినియేచర్ కుకింగ్ అనేది. చిన్న చిన్న వంట సామాన్లతో కుక్ చేయడం, రియల్గా కుక్ అవుతారు కదా, సో అలా చాలా చాలా ఇష్టం. సో అది ఎంతైనా చిన్న చిన్న బుజ్జి బుజ్జి కిచెన్ ఐటమ్స్ కదా. సో మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో చూసారా చిన్న మంచం అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. సో అక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తం నాకు చాలా బాగా నచ్చేసాయి, అండ్ ఇవి గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి తెలుసా, ఫుల్ సెట్ అనమాట. ఈజీగా కిడ్స్కి బర్త్డే గిఫ్ట్స్కి ఇస్తే భలే ఉంటారు కదా, కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు కదండి, ఎక్కువ ఫోన్కి ఎడిట్ అయ్యారు కదా. సో వాళ్ళకి ఇలా ఈ కుకింగ్ ఐటమ్స్ ఇస్తే చక్కగా ఆడుకుంటారు కదండి, ఫోన్కి కూడా ఎడిట్ అవ్వరు. అండ్ అలానే మినియేచర్ కుకింగ్ వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. నాలాగా బుజ్జి బుజ్జి ఐటమ్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ మినియేచర్ కుకింగ్ ఐటమ్స్ వీడియో ఉపయోగపడతాడు కదా అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది. నైస్ కదా, నాకైతే చాలా క్యూట్గా అయితే అనిపించాయి అనమాట అన్నీ. సో చూడండి ఎలా ఆడుకుంటాను ఇప్పుడు, అడిగండి నిజంగా కుకింగ్ చేయడానికే ఇవి. సో చూసేయండి వీడియో. Our hearts beat to the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, it has just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top, we're gonna be two hearts running wild. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు మంచి మంచి క్యూట్ క్యూట్ అన్ని కిచెన్ కుకింగ్ ఐటమ్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో చూసేయండి ఫస్ట్ ఇది క్యారేజ్ బ్యాగ్. సో చూడగానే చాలా బాగా నచ్చింది, చాలా చిన్నది అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. సో చూసారా
చాలా బాగుంది కదా, బుద్ధిగుంది. అండ్ అలానే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చెప్పాను కదా ఇదంతా 5 రూపీస్, ఇదంతా 10 రూపీస్ అని. సో ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను, సో అదే. అండ్ ఇంకా చూపిస్తున్నాను, చూడండి మంచి మంచి క్యూట్ క్యూట్ ఐటమ్స్ అయితే తీస్తున్నాను. అంటే చూడగానే మనకి కల నచ్చే ఐటమ్స్ అయితే నాకు ఇలా చూసి నేను ఇలా చూసి జస్ట్ ఇలా తీసేస్తున్నాను. సో అంత బాగా నచ్చింది నాకు. సో చూసినా కదా చిన్న గ్రైండర్ బాగుందిగా. అండ్ మీకు ఒక మంచి ఐటమ్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూపిస్తున్నాను, ఇదిగో అండి, బాగుంది కదా, మజ్జిగ చిలుక్కునేది చిన్నది, అదిగోండి అదే చెప్తున్నాను. అండ్ అలానే చూపిస్తాను చూడండి, ఇదిగోండి ప్యాన్ నాన్ స్టిక్ దోశ వేసుకునేది, బాగుంది కదా. సో అప్పుడు మనకి చిన్న చిన్న దోశ అయితే వస్తాయి, బాగుంది. సో అదే అంటున్నాను వెయిట్ బాగానే ఉంది, వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది, మరీ ఎక్కువ కాదు. అండ్ ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, సో చెప్పేయాలా, చెప్పేస్తున్నాను వినండి. ఇది వచ్చేసి ఇడ్లీ పెట్టుకునేది. సో నిజంగా చేస్తే చిన్న చిన్న ఇడ్లీలు అయితే వస్తాయి. సో ఇదేంటి తెలుసా, సో గెస్ చేయగలరా, సో చెప్పేస్తున్నాను వినండి. ఇది వచ్చేసి ఇదిగోండి వాటర్ ప్యూరిఫైయర్ టైప్ లాంటిది. సో నిజంగా వాటర్ వేసుకుంటే ఆ ట్యాప్ నుంచి వాటర్ వస్తుంది, మనం తాగొచ్చు, బాగుంది కదా, చాలా చిన్నది. అండ్ ఇది చూసారా సిలిండర్ స్టవ్, చిన్న సిలిండర్ చిన్న స్టవ్, బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి మంచం, చిన్ని మంచం. అండ్ నాకైతే చాలా బాగా నచ్చాయి. అంటే నేను చాలా వీడియోస్ చెప్తాను కదా మీకు యూనిక్ యూనిక్ అని, చిన్న వస్తువులు అంటే ఇష్టమని. సో ఒకేసారి చూసేసరికి వావ్ అనిపించింది. సో అందుకే అన్నిసార్లు వావ్ నచ్చింది, నాకు చాలా ఇష్టమని చెప్తున్నాను కదా, అంత ఇష్టం నాకు ఇలాంటివి. సో చూసారు కదా ఇదిగా ఉంది చైర్స్ టేబుల్ ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో, చైర్స్ ఇంకా బుజ్జిగా ఉంది చూసారా. ఇది వచ్చేసి కుక్కర్, సో బాగుంది కదా కుక్కర్, అడిగండి. అండ్ ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఇడ్లీ ఇదని, ఇదిగోండి. సో ఇందాక లోపల చూపించలేదు కదా ఇడ్లీ లోపల చిన్న చిన్న ఇడ్లీలు వస్తాయని చెప్పాను, కానీ చూపించలేదు వేసుకునేది. సో అందుకే ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇదిగోండి. అండ్ ఇప్పుడు మీకోసం వంట చేస్తా చూడండి. సో ఫస్ట్ అయితే నేను దోశలు వేయిపోతున్నాను, సో రెడీగా ఉన్నారా? సో చూసారు కదా రెడీయా మీరు. సో స్టార్ట్ చేస్తాను వంట చేస్తున్నా, చూసారా, అడిగోండి చూస్తున్నారా. నాకు సరదా అన్నమాట చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న వాటి మీద వంట చేయడం, అది కూడా రియల్ అయితే ఇంకా ఇష్టం నాకు. సో రియల్ కాబట్టి నిజంగా వంట చేస్తున్నాను, సో మీకోసం యాక్షన్ చేస్తున్నాను, అది నిజంగా రియల్ ఏదండి. అండ్ చూసారా చిన్న చాట భలే ఉంది కదా. సో ఇంకా ఇంకా జోక్స్ వేస్తున్నాను నేను అక్కడ. సో ఎందుకులే మళ్ళీ అని చెప్పి డబ్బింగ్ ఇచ్చేస్తున్నాను, చూడండి ఇప్పుడు క్యూట్ ఉంటుంది. ఇదిగోండి చిన్న వాషింగ్ మెషిన్, అండ్ చిన్న రిఫ్రిజిరేటర్, అండ్ చిన్న బీరువ. అండ్ అలానే ఇంకొక చేస్తా చూడండి, చాలా చిన్న బుజ్జి మిక్సీ, రియల్గానే పనిచేస్తుంది మిక్సీ. సో చూస్తున్నారా నా ఎగ్జైట్మెంట్ అలా ఉన్నాను, అదిగోండి నా ఫేస్లో నవ్వైతే ఆగట్లేదు, బ్లష్ అయిపోతున్నాను అలా, ప్రతిసారి అలా బ్లష్ అవుతూనే ఉన్నాను ఇంకలా. అండ్ చూసేయండి
నాకైతే ఇది ఓవరాల్గా బాగా నచ్చేసింది. సో ఈ బీరువ మాత్రం చాలా బాగా నచ్చేసింది. సో ఇలా ఫుల్ సెట్ రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి బాగుంటుంది. అండ్ అలానే బర్త్డేస్కి బర్త్డేకి గిఫ్ట్స్గా ఇవ్వడం బాగుంటుంది కదా పిల్లలకి. అండ్ ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం. సో పెద్దవాళ్ళు కూడా ఇష్టం కదా ఇలాంటివి. సో అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్కి ఇవంటే చాలా ఇష్టం. అండ్ మీకు ఇంకో క్యూట్ వస్తువు అయితే చూపిస్తాను చూడండి. ఇదిగో ఉంది, డీమార్ట్లో ఉంటాయి కదా ట్రాలీస్, అలానే వేరే షాపింగ్ మాల్స్లో అండ్ ఈవెన్ మోర్లో కూడా చూసారు కదా నేను వ్లాగ్లో. సో అదే ట్రాలీ, బాగుంది కదా, బుద్ధిగా ఉంది. ఎంతైనా ఇవి వీటిని చూసిన ఇంకా కొనుక్కున్న ఆ సరదాయే వేరు కదా. సో అలానే అండ్ ఇది చూసారా చిన్నది దోశ వేసుకునేది, అంటే దోశ పిండిని అంటారు కదా, మనకు అంత ఐడియా లేదు కిచెన్వి. బట్ ఎందుకో ఈ మినియేచర్ కుకింగ్ చూడడం వల్ల నాకు కూడా ఈ చిన్న చిన్న వాటి దాంట్లో వన్ చేయాలనిపిస్తుంది. అండ్ బాస్కెట్స్ చూసారా అలా ఉంది. అండ్ ఇది వచ్చేసి బ్యాగ్. సో నాకు పాప్అప్స్ అని చాలా ఇష్టం. సో దా పాప్అప్స్ విత్ బ్యాగ్ అనమాట, చిన్న పర్స్ లాంటిది. సో నాకు నచ్చింది. ఓవరాల్ షాప్ మొత్తం ఇలా ఉంటుంది, బాగుంటుంది తెలుసా. అండ్ ఇంకా మంచి మంచి కొత్త కొత్త యూనిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. బట్ లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చూపించలేదు. లేదా అక్కడ చాలా మంచి మంచివి అయితే ఉన్నాయి, మంచి మంచి ఐటమ్స్. అండ్ మీరు కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు సో మీరు కొనడానికి కూడా వెళ్తారు కదా. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది ఇలాంటిది. సో ఆల్రెడీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చూసి కొనుక్కోకుండా మర్చిపోకండి. సో అలానే నేను కూడా షాపింగ్ అయితే చేశాను, ఏం కొనుక్కున్నాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ అయితే మీకు చూపిస్తాను. అలానే వంట చేసి కూడా చూపిస్తాను వాటిలో. సో మీరు రెడీగా ఉన్నారా చూడడానికి? సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నానమాట. ఇంకా అయిపోయింది, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్.